చేసుకుంటూ వెళ్లి అభ్యంతరంగా ఇవాళ మీరు ఈ బస్సు యాత్రని ఆత్మగౌరవ యాత్రని ముగించుకొని హైదరాబాద్ నుంచి ఢిల్లీ ప్రయాణం కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేనికోసం? నిజంగా మీరు ఈ రాష్ట్రంలో ఈ రెండు జిల్లాల్లో తిరిగినటువంటి సందర్భంలో సమైక్యవాదం బ్రహ్మాండంగా ఉందని ఢిల్లీలో చెప్పడానికి వెళుతున్నారా, లేక మీరింతకు ముందు ఇచ్చినటువంటి లెటర్ కట్టుబడి ఉన్నామని వెళుతున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రాకోకుండా ఉండేందుకు ఎవరి కాళ్ళైనా పట్టుకోవడానికి వెళుతున్నారో ఖచ్చితంగా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అంతే తప్ప మీరేదో చాలా సందర్భాల్లో చూశాం, పాదయాత్ర చేశాడైనా, బస్సు యాత్ర చేశాడైనా, ఢిల్లీ యాత్ర చేశాడైనా, ఎన్ని యాత్రలు చేసినా ఆయన మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారి గురించే. పాదయాత్రలోనూ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారిని దుమ్మెత్తిపోశారు. తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో జరిగినటువంటి యాత్రలో కూడా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా ప్రయత్నం చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తే కార్యక్రమం, రాజశేఖర రెడ్డి గారి మీద దుమ్మెత్తే కార్యక్రమం ఒకనొక సందర్భాల్లో, రెండు మూడు సందర్భాల్లో మనం చూశాం. ఎవరైతే సమైక్య నినాదాన్ని పట్టుకొని, ఎవరైతే ప్లేకార్డులు పట్టుకొని సమైక్యవాదం జిందాబాద్ అంటూ చంద్రబాబు నాయుడు గారికి ఎదురు వెళితే వారి దుర్భాషలాడారు. ఆయన దగ్గర ఉన్నటువంటి తెలుగు సైన్యం చేత పక్కకు నెట్టించారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి ఆయన పోలీసులను ఉసిగొల్పి వారిని నెట్టివేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుందేమిటి, చంద్రబాబు నాయుడు గారు సమైక్యవాదాన్ని వినిపించేటటువంటి శక్తులను అగౌరవపరిచే విధంగా ఎందుకు ప్రవర్తించాడు ఈ ఆత్మగౌరవ యాత్రలో? దయచేసి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అసలు మీది ఏ వాదనని అడుగుతా ఉన్నా, అది సమైక్యవాదమా, ప్రత్యేకవాదమా, లేక అవకాశవాదమా? ఏ వాదన వినిపించడానికి మీరు ఆత్మగౌరవ యాత్ర చేశారు? ఏ వాదన వినిపించబోవడానికి మీరు ఢిల్లీ వెళ్లి ప్రయత్నం చేస్తున్నారో దయచేసి తెలుగు ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. నేను ఎప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఉంటాను, ఉన్నదిన్నట్టుగా మాట్లాడతాను అని మీ అంతటా మీరే గొప్పలు చెప్పుకుంటారు కదా. మరి ఇప్పుడు మీరు ఢిల్లీ ఎందుకు వెళుతున్నారు? ఇద్దరిని వెంట పెట్టుకుని వెళ్తారంట, జై తెలంగాణ అనేవారిని వెంట పెట్టుకుని వెళ్తారంట, జై సమైక్యవాదం అనేవారిని ఇద్దరిని వెంట పెట్టుకుని వెళ్తారంట. ఇంతకన్నా పచ్చి అవకాశవాదం ఏమైనా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. రంగులు మారుస్తూ కనిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు చివరికి ఊసల వెల్లులు కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి చిగ్గుపడేటటువంటి పరిస్థితికి తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దయచేసి దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. మీరు ఏ వాదం వినిపించడానికి ఢిల్లీ వెళ్తున్నారు? ఇవాళ చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి 9వ తారీఖున అన్ని ఛార్జ్షీట్లు పడేసేటటువంటి అవకాశం ఉన్నది సుప్రీంకోర్టు నిర్ణయం మేరకనంటే 9వ తారీఖు నుంచి యెల్లో మీడియా వారు కథలు రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కుమ్మక్క అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చేస్తుంది, రాజీ పడిపోయారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. 15 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో రాజీ పడవలసినటువంటి అవసరం ఏముందని మనం చేస్తున్నాం. 15 మాసాల తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సహజంగానే బెయిల్ వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి తప్ప ఒకరితో కుమ్మక్కైతే బెయిల్ వచ్చేటటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని దయచేసి మీరు గమనించాలని మనవి చేస్తున్నా. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారిని కూడా ఇవాళ నిందిస్తున్నటువంటి కార్యక్రమం మనకు కనిపిస్తా ఉన్నది. రాజశేఖర రెడ్డి గారట ఆయన చూసి బెదిరిపోయారట, భయపడేవారట, రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆయన కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి ఉన్నదని మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండగా ఈ మాట చెప్పుంటే బాగుండేది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నీ గొప్పలు చెప్పుకునే కార్యక్రమంలో సమాధానం పోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడడం ధర్మం కాదని మనం చేస్తున్నా. అదేమంటే తెలుగు జాతి కోసం పోరాడతానంటున్నావు, పోరాట పటిమ నీకెక్కడుందని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడికి ఎప్పుడు చెంచాగిరి చేసే అలవాటే తప్ప పోరాటం చేసే అలవాటు ఎప్పుడు లేదు. పోరాటం అనే పదానికే నీకు అర్థం తెలియనటువంటి వ్యక్తివి, వెన్నుపోటు ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తివి, కేవలం చెంచాగిరి మేనిఫ్యులేషన్ ద్వారా మాత్రమే రాజకీయాలు నడిపి బ్రతకాలనుకుంటున్న రాజకీయవేత్తవు తప్ప మరొకటి కాదనే విషయాన్ని మీరు గమనించాలి. ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పత్రికా ప్రతినిధులతో రహస్యంగా మాట్లాడి ఇంగ్లీష్ పత్రికల్లో కూడా కథనాలు పుంఖాలు పుంఖాలుగా రాయించి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవి సుప్రీంకోర్టులో ప్రభావితం చేయాలనేటువంటి ఒక విష ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. అంటే ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే నీ పార్టీ తునాతునకలైపోతుందని, నీ పార్టీకి పుట్టగతం లేకుండా పోతాయనేటువంటి ఉద్దేశం నీకు స్పష్టంగా అర్థమైందనేది అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిన 15 మాసాలు ఉన్నప్పటికీ కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెక్కు చెదరకోకుండా విజయమ్మ గారి నాయకత్వంలోను అదేవిధంగా షర్మిలమ్మ నాయకత్వంలోను దేదీప్యమానంగా ముందుకు వెళ్లిపోతున్నటువంటి సందర్భాన్ని చూసి భయపడి ఇంకా ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది, జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే నా పరిస్థితి ఏమైపోతుందో అని భయపడిపోతున్నటువంటి పరిస్థితి వల్ల చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. అదేమంటే